శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః శ్రీ అరుణోచల శివ. ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో సక్సెస్ అవుతుంది అనుకుంటే మాత్రం వృషభ రాశి వారికి దశమాధిపతి అండ్ వృత్తికారకుడైన వాడు కొంత అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి అంటే దశమకారకుడు బాగుంటే ఏంటంటే మనిషికి యోగాన్ని ఇస్తాడు. దశమాధిపతి భాగ్యాధిపతి శని సుషత్రులో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగిస్తాడు, కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగిస్తాడు, ధనానికి విషయంలో అందుబాటు జరగడానికి అవకాశం కలిగిస్తాడు. ఎందుకంటే ముందు ఈ కారకత్వమైన గ్రహాలు బాగున్నాయి కాబట్టి. కానీ గురుడు కూడా అంటే లాభస్థాన కారకుడు కూడా గురుడు కూడా దశమలో కూర్చున్నాడు కాబట్టి గౌరవప్రదమైన వృత్తుల్లో కానీ గౌరవపదంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు, గౌరవపదంగా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ధనానికి చేయబదులు కానీ ధనానికి అందుబాటు కానీ ఏదైనా విషయంలో కానీ తర్వాత వృత్తి విషయాల్లో కానీ కొంచెం పేరు ప్రతిష్టలతో డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, పేరు విషయంలో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కారకత్వాల్లో మూడో కారకత్వం ఇబ్బంది కలిగించే కారకత్వం ఒకటి ఉంది. శుక్రుడు ద్వితీయలో ఉండడం, రాశాధిపతి ద్వితీయలో ఉండడం వల్ల ప్లస్ పాయింట్తో పాటు మైనస్ ఏంటంటే అనుకున్న పనులు జరుగుతాయి కానీ అనవసరమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు డబ్బు ఏదో విధంగా వస్తుంది అనుకున్నా కూడా అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఇబ్బందులు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. అనవసరమైన ఖర్చులతో పాటు ఎక్కువ టెన్షన్ పడడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు. తర్వాత మెయిన్గా విద్యార్థులకి ఉన్నతంగా ఉన్నత విద్యాలు కానీ తర్వాత విద్యార్థి పరంగా అనుకూలంగా ఉందంటే కొంత అప్ అండ్ డౌన్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. విద్యపరంగా కొంత క్లారిటీ అయితే ఉండదు, ఏదైనా క్వశ్చన్ మార్క్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఉండే అవకాశంతో పాటు కొంచెం ఇబ్బంది కూడా పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశికి సంబంధించినంత వరకు కూడా రెండో కారకత్వం ఇబ్బంది కలిగించే కారకత్వం రెండోది ఒకటి ఉంది, అదేంటో చెప్తాను నేను. ఎక్కువగా ఈ రాశి వారు చేయాలనుకున్న కానీ చేద్దాం అనుకున్న విషయంలో కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. డిస్టర్బెన్స్ మీన్స్ టెన్షన్ అయితే ఉంటుంది కానీ ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల విషయాలు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశయానం చేయడానికి అవకాశం కలిగి ఉంటారు, విదేశాలు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు, విదేశాల పరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉన్నత విద్యని చదువుకోవడానికి కానీ ఉన్నత విద్య విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించినంత వరకు కూడా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. గతంలో యువ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సమయంలో తిరిగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. భర్త విషయంలో భార్య విషయంలో కొంత చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.